ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తాత్విక తత్వాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ ఉమర్ ఆలిసా విలేకరుల సమావేశంలో అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పీఠాపురంలోని గత 548 సంవత్సరాల నుండి మతాతీత ఆధునిక మానవత దేవాలయంలో ఈ నెల 9, 10, 11 తేదీలలో రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఉమర్ ఆలిసా నూతన ప్రాంగణంలోని 3 రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ ద్వారా వందలాది అమాయక ప్రజలను ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. దీని బారిన పడకుండా ఉమర్ ఆలిసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పట్టణాల్లో పాటు అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా మహాసభలకు వస్తున్న భక్తులకు సభ ప్రాంగణంలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. మహాసభలు 1900 ప్రారంభం కాకపోతే అవి 1900 నుండి 1928 వరకు పీఠాధిపతుల యొక్క స్వగ్రహంలో జరిగేది. 1928 నుండి 2000 సంవత్సరం వరకు గోడ్స్ గేట్గా ఉన్నటువంటి పౌర్వాశ్రమంలో ఈ మహాసభలు జరుగుతూ ఉండేవి. తర్వాత 2000 నుండి 2020 వరకు ఇప్పుడు మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ వార్షిక మహాసభలు జరుపుకోబోతున్నాం. ఇవి విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం యొక్క వార్షిక మహాసభల యొక్క ప్రత్యేకత ఆర్ష సూచి సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవానికి ప్రసాదించి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి ఆర్ష సూచి సిద్ధాంత ప్రాతిపదికతో కూడి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని జీవన తత్వంతో ఆధ్యాత్మిక తత్వాన్ని అన్వయింపజేసి తన యొక్క దినచర్య ప్రతిరోజు ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, చక్కని ఆయుష్తో గడిపేటువంటి అవకాశాన్ని కలిగించి తరింపజేసేటువంటి తత్వ మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. నేటి దినచర్య మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, టెన్షన్స్, అనేక రకాలైనటువంటి అలజడి.